चिंतल बस्ती में इंतखाबी मुहिम के हिस्से के तौर पर तोमिला बस्ती में केसीआर की भरोसा स्कीम को खैरताबाद के 42 उम्मीदवार ने आवाम तक पहुंचाया। आज खैरताबाद के 42 उम्मीदवार ने घर घर इंतखाबी मुहिम चलाई। इस मौके पर चिंतल बस्ती डिवीजन के सदर अरुण कुमार और श्रीनिवास रेड्डी और सत्तार पाशम वेंकटेश और बीआरएस के सीनियर लीडरान कारकुनान खवातीन और बस्ती के बाशिंदों ने बीआरएस पार्टी की इंतखाबी मुहिम में हिस्सा लिया और उम्मीदवार नागेंद्र की मुकामी आवाम ने शालपोशी और गुलपोशी की। ప్రబరత మర్తా ఉన్నారు ఇక్కడ నియోజకవర్గం ఏ ప్రాంతమైనా కూడా నేను కేసీఆర్ కే అండగ ఉంటామని ఆడపడుతూ ప్రత్యేకంగా నేను కేసీఆర్ ఎమ్మెల్యే ఉంటాం కేసీఆర్కు కార్ గుడ్డికే ఓటేస్తామని ప్రజలు చెప్తా ఉంటే చాలా సంతోషం ఎందుకంటే సంక్షేమ పథకాలు మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రూసవల్లిలాగా రోజుకొక పథకాలు తీసుకొస్తుంది ఎప్పుడే కానీ ఒక పార్టీ జాతీయ పార్టీలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఒక ప్రణాళిక అనేది ఒక్కసారే సిద్ధం చేస్తారు अटे गंट गंटकाल प्रणाली मारता अटे अलिपिंदी कांग्रेस पार्टी इक राष्ट्र मनगड़ लेटी रोजोक प्रणाली इच्छे प्रणाली मी राष्ट्र उन्नाया इप्ड सुमार 46 मन प्रणा मुझकोचार मोहन 6 ग्यारंटी इप्ड 46 ग्यारंटी ग्यारंटी पक्काले राष्ट्र उन्नाया ग्यारंटी राष्ट्र में लेकिन यह राष्ट्र में इतम चुप्त राष्ट्र में उठी बजेट बजेट वे 3 लक्षल कोटे राष्ट्र मर मन राष्ट्र मेर नि प्रवेश प्रणा विलव सुमार 3.5 लक्षल कोटे मोसम से तेलंगाना प्रजल एट्लाइना मोसम से एट्लाइना अधिकार रावाले कुट्र तप मेरी प्रणा के शांटी उ दाके विव उलवनी शांटी लेनी प्रणा తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు తెలంగాణ ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం ఉంది లోక జ్ఞానం ఉంది తెలంగాణ ప్రజలు తెచ్చిన తెలంగాణను కాపాడుకోవడానికి కంకణబద్ధులు ఈ రోజు చూస్తా ఉన్నారు ఎంతమంది మహిళలు పొద్దు నుండి కూడా ఇంటింటికి వాడవాడకు తిరుగుతా ఉన్నారు ఏ ఇంటికి పోయినా కూడా బ్రహ్మరథం పట్టి మంగళారతులతో స్వాగతం ఇచ్చి కేసీఆర్ వస్తాడు బిడ్డ అని అంటా ఉంటే మాకు ఎంతో ఆనందం కలుగుతా ఉంది అంటే కేసీఆర్ గారు ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక ధీమ ఒక విశ్వాసం అంటే ఒక విశ్వసనీయత కలిగిన నాయకుడు తెలంగాణలో ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి వరం కేసీఆర్ గారు కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు గెలుపుని ఎవరు ఆపలేరు ఎన్ని ప్రణాళికలు ఇచ్చినా గంటకో ప్రణాళిక రోజుకో ప్రణాళిక ఊసర్వల్లిలాగా రోజు మీరు చేస్తా ఉన్నారు పందుల్లాగా మరి గుంపులు గుంపులు వస్తా ఉన్నారు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు గుంపులు గుంపులు వస్తా ఉన్నారు పులి మాత్రం సింగిల్ గా వస్తుంది తప్పకుండా వీళ్ళకి 30 తారీఖు నాడు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు 3వ తారీఖు నాడు దేశం తెలంగాణ అంతా పింక్ పింక్ అయిపోతుంది జై జై హైదరాబాద్ బిడ్డగా మీరు ఇప్పటికే 2 సార్లు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు ఈ రెండు టర్ములో ఎలాంటి అభివృద్ధి చేశారు 3వ సారి హ్యాట్రిక్ కొట్టడం మేము హ్యాట్రిక్ ఇక్కడ కొట్టడము తెలంగాణలో కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అల్లాల్మానం జై తెలంగాణ రెండోది ఏంటంటే ఈ రోజు మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మాకందరికీ కూడా నిదర్శనం ఈ రోజు తెలంగాణ ప్రజలు ఒక విశ్వాసం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఏమంటారో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పినా చేస్తాడు అనేది ఒక ధీమా ఉంది వీళ్ళు ఏం చెప్తున్నారు అందుకని మేము చెప్పినాం ఏదైతే స్కీమ్స్ ఇచ్చామో స్కీమ్స్ కాకుండా అభివృద్ధి అసలు హైదరాబాద్ సిటీ ఈరోజు ఒక గ్లోబల్ సిటీగా విశ్వనగరంగా గుర్తింపు పొందుతూ ఉంది హైదరాబాద్లో ఇంత అభివృద్ధి జరుగుతుంటే కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డివాళ్ళకి ఏం చెప్పగలుగుతాం మనం ఈరోజు వారు చూసుకోవాలి కళ్ళుండి చూడని గుడ్డి వాళ్ళు ఏదైతే వస్తున్నారో కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు మీరు హెలికాప్టర్లో ఫ్లైట్లో తిరిగేటప్పుడు తెలంగాణ ఎట్లుండే అన్నమో రామచంద్ర అన్న తెలంగాణని అన్నపూర్ణగా చేసిన ఘనత కేసీఆర్ దక్కింది ఈరోజు 3 లక్షల మరి 3 కోట్ల ధాన్యం తెలంగాణలో వస్తుంది అంటే దేశానికే ఒక మరి రైస్ బోల్గా మారింది తెలంగాణ కాబట్టి తెలంగాణని మీరు ఎన్ని రకాలుగా మరి ఇచ్చేసినా అస్తవ్యస్తం చేయడానికి మీరు కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల నంబర్ తప్పకుండా మీకు పాటు చెప్తారు జై జై.